Hi Andy, this is Pratap. Welcome to my kitchen. Today's special, మన అచ్చతెలుగు వంటకం చామదుంపల పులుసు. ఈ చామదుంపలతో పులుసు తయారు చేయబోతున్నాను. ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం. చామదుంపలు, మినపగుళ్ళు, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, కారం, ఉల్లిపాయలు, చింతపండు, టమోటా, కొత్తిమీర, ఆవాలు, అల్లం, కరివేపాకు, బెల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, నూనె, ఉప్పు. పదార్థాలు రెడీ చేసుకున్నాం అండి. ఇప్పుడు తయారు చేయడం మొదలు పెడదాం. ఆయిల్, తగినంత ఆయిల్ మన మూకుట్లో వేసుకుని, వెల్లుల్లి, వెల్లుల్లిపాయలు మీకు అంతా తెలిసిందే, ఇలా చితక్కుట్టు వేస్తే కనుక పేలకుండా ఉంటాయి, తొక్కం మొత్తం ఒలిచి వేసిన బాగానే ఉంటుంది. కానీ సులువైన పద్ధతి కదా, అందరిలో చితక్కుట్టు వేసేస్తూ ఉంటారు, ఎవరికి టైం లేదు ఈ రోజుల్లో, అందువల్ల మనం ఒలిచేంత ఓపిక తిరిగి అవ్వలేదు కాబట్టి ఒక దెబ్బ ఇలా చక్కకుండా కొట్టి వెల్లుల్లిపాయలు వేగుతున్నాయండి. వెల్లుల్లి చాలా మంచిదని ఆరోగ్యాలు చెప్తూ ఉంటారు. రక్తంలోని కొలెస్ట్రాల్ వెల్లుల్లి బాగా కరిగిస్తూ ఉంటుంది, అందువల్ల బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా వెల్లుల్లి తింటే మంచిదని చెప్తూ ఉంటారు. వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి, వేగుతున్న కొద్దిగా మినపప్పు కొద్దిగా చాలండి, అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం ద్వారా వేగిన తర్వాత వేసినాయి. వెల్లుల్లి స్మెల్ బాగా వస్తుంది, చిరపట్లాడుతున్నాయండి, వేగాయి. జీలకర్ర, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే జీలకర్ర ఎక్కువగా మనకి జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడానికి, చక్కగా డైజెషన్ అవ్వడానికి జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. సో నేను అన్ని వాటిల్లో కూడా, అన్ని రెసిపీస్లో కూడా జీలకర్ర ఎక్కువ వేసేస్తాను, మొత్తం వేస్తానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కరిగించుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత వేగుతున్నాయి దోరగా, బాగా ఉల్లిపాయలు బాగా పేస్ట్ అవ్వాలండి. ఉల్లిపాయలు బాగా పేస్ట్ అయితే మనకి గ్రేవీ బాగుంటుంది. అవి సరిగా వేగలేదు అనుకోండి, మొక్క ముక్కల కింద ఉంటాయి, గ్రేవీ సరిగా ఉండదు, టేస్ట్ కూడా సరిగా రాదనమాట. సో ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి, కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాను ఇవి చామదుంపలు, వీటిని ఈలోపు ఒలి చేసుకుందాం, కొంత పని అవుతుంది మనకి. చామదుంపలు బాగా కొంచెం టైం తీసుకుంటాయి ఉడకడానికి, మనం కుక్కర్లోనే పెట్టేసుకోవచ్చు. సరే ఇప్పుడైతే నేను మామూలుగా ఉడికించాను. చామదుంపలు చాలా ఆరోగ్యకరం అండి, వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వీటితో పాటు చాలా మినరల్స్ ఉంటాయండి, ముఖ్యంగా కాల్షియం ఉంటుంది, అలాగే విటమిన్స్ ఉంటాయి, వీటిలో విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మంచి పోషకాహారం, పిల్లలకు కూడా మంచి పోషకాహారం ఇది, అలవాటు చేయాలి పిల్లలకి. పిల్లలు బొమ్మల దుంపకూరలంటే ఎక్కువగా పిల్లలు ఇష్టపడరు, కానీ వాళ్ళకి దుంపకూరలు కూడా అలవాటు చేయాలి. అయితే పెద్దవాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు దుంపలు తక్కువ తినని చెప్తారు, కానీ వయసులో ఉన్నవాళ్ళు, పిల్లలు ఈ దుంపలు బాగా తినొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగినట్టున్నాయి. ఈ దుంప జాతి అన్నీ కూడా వీటి నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న పిల్లకలు చూసారా, వీటి నుంచి కొత్త మొక్కలు వస్తుంటాయి. అందులో సాధారణంగా తిట్టేటప్పుడు చాలా మంది దుంప తెగ అని తిడుతూ ఉంటారు. దుంప తెగ అంటే మొత్తం తల్లిదుంప పాడైపోవాలని, అంటే వంశ నాశనం అయిపోవాలని చెప్పి తిడుతూ ఉంటారు, అందులో అంత అర్థం ఉందన్నమాట. అందువల్ల ఎవరిని మనం దుంప తెగ అనేది పెట్టకుండా ఉండడం మంచిది. టమోటా కూడా వేసి పెట్టాము.
ఉడికిపోయి ఉంటాయండి ఉల్లిపాయలు టమాటలు. అబ్బా ఆవిరితో లాకైపోయింది మూత. అబ్బా ఎంత ఆవిరి వచ్చిందండి. ఇంకో విషయం తెలుసా, జేమ్స్ వాట్ అని సైంటిస్ట్ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు. అతను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ స్టవ్ మీద మటన్ చేస్తుంది చూసేవాడట. గిన్నె అయిపోయిన మూత అలా ఎగిరి పడుతూ ఉంది. ఏంటి ఎగిరి పడుతుంది చూస్తే లోపల నుంచి ఆవిరి మూతం గెలుతుందండి. అంటే ఆవిరికి శక్తి ఉందని గ్రహించి జేమ్స్ వాట్ స్టీమింగ్ అయ్యి కనిపెట్టాడు. సో అలా ఉడికిపోయండి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మెత్తగా అయిపోయాయి. వీటిని కొంచెం ఇలా నుజ్జు నుజ్జు చేసేద్దాం. ఇలా మెత్తగా నుజ్జు నుజ్జు చేసేద్దాం. పొలిచిపెట్టుకున్నాం కదా. ఇవి చిన్న దుంపలు అనేది కట్ చేయలేదు. కొంచెం పెద్ద ఒకటి మనం రైట్ మనం కొంచెం కట్ చేసుకోవచ్చు స్లైసెస్గాను. సో చామ దుంపలు కూడా నేను ఇందులో వేసాను. ఇప్పుడు పసుపు సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అలాగే కారం, ఇది ఇంట్లో తయారు చేసిన కారం అండి. ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసి తయారు చేస్తారు కదా ఇళ్ళ కారాలు, అటువంటి కారం అండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు చింతపండు పులుసు, చింతపండు పులుసు కూడా తగినంత వేసుకోవాలి. ఖచ్చితంగా బెల్లం వేయాలండి. బెల్లం, ఈ బెల్లం ఉంటేనే ఇది రుచి రాదనమాట. పొడి చేసి వేసుకోవచ్చు, ఇలా ముక్కపడంగా వేస్తాను. అటువంటి కరిగిపోతుందండి ఇది. వాటర్ వేసి మనకి అసలు పెంచుతాను. కొద్దిగా ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి ఫ్లేవర్ కోసం. ఉల్లికాయలు పచ్చిమిరపకాయలు లాస్ట్ పెడతాం. ఇంకొకసారి మూత పెడదాం. మూత పెట్టి ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకుందాం. మనం దించేసే ముందు కొత్తిమీర అలాగే కర్రీ లీవ్స్ కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెడతాం. తర్వాత టేస్ట్ టేస్ట్ చేద్దాం. రెండు చాలా బాగా వచ్చింది. ఎప్పుడు ఫెయిల్ అవ్వడం నేను చేసినప్పుడు. ఈ చామంతపండు పులుసు చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ట్రై చేయండి. అండగలగా టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యపరంగా అలాగే పోషకాల పరంగా అండగా ఉపయోగపడేటువంటిది మన ఆరోగ్యానికి. మీరు కూడా ప్రయత్నించండి. ఇదండి ఈరోజు స్పెషల్. ప్రతాప్ కిచెన్ స్పెషల్స్ లో మనకు మంచి రెసిపీతో మనకు గుడియో మిమ్మల్ని కలుస్తాను. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అది నచ్చినా సరే, నచ్చినా నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదు అని కూడా కామెంట్ చేయండి, సేకరిస్తాను. థ్యాంక్ యూ. మీ ప్రతాప్.